హలో, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ పట్టాభి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తర్వాత నిమ్మగూరు గ్రామస్తులకు సంబంధించి కూడా సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ మాట్లాడతాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగువాడి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి మహనీయులు అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు నిమ్మకూరులో ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి నేను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నిజంగా కూడా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా అందరికీ దైవ సమానులు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన అన్నగారి కుమారులు రామకృష్ణ గారికి, హరికృష్ణ అన్న కుమార్తె శ్రీమతి సుహాసిని గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ శత జయంతి ఉత్సవ కార్యక్రమం అన్నగారి స్వగ్రామంలో జరగడం నిజంగా కూడా చాలా సంతోషం. నాకు కూడా చిన్నతనంలో కొన్ని జ్ఞాపకాలు అన్నగారికి సంబంధించి ఇవాళ ఇక్కడ కూర్చున్నవన్నీ తలుచుకుంటూ ఉంటే చాలా ఆనందం కలుగుతూ ఉంది. నేను బాగా చిన్నప్పుడు 4-5 సంవత్సరాల వయసులో నాకు ఇంకా గుర్తు అన్నగారి చైతన్య రథం పైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన జరుగుతున్నప్పుడు మరి విజయవాడలో మేము కూడా ఆ రోజున చిన్నపిల్లలుగా ఉన్నటువంటి మేము కూడా మా తల్లిదండ్రులతో కలిసి గంటల తరబడి బెంచ్ సర్కిల్ దగ్గర అన్నగారి కోసం వెయిట్ చేసి అప్పుడు అన్నగారి కార్యక్రమం ఏదైనా కూడా 7-8 గంటలు 10 గంటలు ఆలస్యంగా నడుస్తూ ఉండేది. అయినా కూడా అన్నగారి కోసం గంటల తరబడి వేచి చూసేవాళ్ళు. ఆ రకంగా వేచి చూసినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకణ్ణి. సాయంత్రం వస్తారనుకున్న వాళ్ళు అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు వచ్చేవాళ్ళు అన్నగారు. అయినా కూడా ఎవ్వరు కూడా ఒక్క మనిషి కూడా కదలకుండా అక్కడే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆ రకంగా ఆయన కోసం ఎదురు చూసి అన్నగారిని దర్శనం చేసుకున్నటువంటి కొన్ని లక్షల మందిలో నేను కూడా ఒకణ్ణి. అంతేకాకుండా నా చిన్నతనంలో మా స్కూల్లో ఎప్పుడు యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగినా నా చేత అన్నగారు వేషం వేయించేవాళ్ళు. చిన్నప్పుడు కూడా నేను కొద్దిగా అప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేవాడిని. అందుకనే మంచి పంచగట్టి అన్నగారి వేష ఆ రూపం నాకు వేసి నాతో అన్నగారికి సంబంధించినటువంటి 2 డైలాగులు చెప్పించి ప్రతి దాదాపు 3-4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం స్కూల్ యానివర్సరీలో నా స్టాండర్డ్గా నాకు అన్నగారు వేషం వేసేవాళ్ళు స్టేజ్ మీద. ఆ రకంగా అంటే అన్నగారికి సంబంధించి ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే చాలా సంతోషం కలుగుతూ ఉంది. మరి ఆ రోజున ఢిల్లీలో తెలుగు వారిని అత్యంత చులకన భావనతో చూస్తున్నటువంటి సందర్భంలో తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీ వీధుల్లో చూపించినటువంటి ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. మనందరికీ తెలుసు ఆ రోజున మద్రాసీలుగా మనని పిలుస్తూ చాలా చులకనగా చూసేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి నుంచి ఆ తరువాత ఢిల్లీలో అన్నగారు ఏ రకంగా చక్రం తిప్పారో జాతీయ స్థాయిలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసి విపి సింగ్ లాంటి వారిని నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా మరి ఢిల్లీలో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అంటే ఒక మదరాసిగా చులకనగా చూస్తున్నటువంటి ఢిల్లీలోనే చక్రం తిప్పి దేశానికి ప్రధానమంత్రులను అందించినటువంటి మహనీయుడు అన్న ఎన్టీఆర్. ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో మరి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ స్థాయిలో ఏ రకంగా రాష్ట్రపతుల్ని ప్రధానమంత్రుల్ని మరి గద్దె మీద కూర్చోబెట్టారో మనందరం కూడా చూసాం. కాబట్టి ఆ రకంగా అన్నగారి అడుగుజాడల్లో మరి నేడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, వారి అడుగుజాడల్లో వారి సారథ్యంలో నడుస్తున్నటువంటి మేమందరం కూడా ఖచ్చితంగా అన్నగారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేస్తాం. రేపు మళ్ళీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే వరకు కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేసేది లేదు అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మరి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, సభాధ్యక్షులు సోదరులు
కుమార్ రాజా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు పట్టాభి అన్న గారు. ఇప్పుడు